తన సినిమాల్లో రవితేజ ఎప్పుడు ఒకేలా కనిపిస్తాడు ఒకే రకమైన అంచనాలు కూడా పెట్టుకుంటాడు తొలిసారి అతడు టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం మేక్ ఓవర్ అయ్యాడు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు రవితేజ కెరీర్లో ప్రాపర్ పాన్ ఇండియా సినిమా ఇది ఇప్పుడు ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది తాజాగా రిలీజ్ అయిన గ్లిమ్స్లో టైగర్ నాగేశ్వరరావు ప్రపంచాన్ని పరిచయం చేశారు అభేద్యమైన మద్రాస్ సెంట్రల్ జైల్ నుంచి టైగర్ నాగేశ్వరరావు తప్పించుకున్నాడనే డైలాగ్తో టీజర్ స్టార్ట్ అవుతుంది అతడి తెలివి కూడా ఇందులో ఎలివేట్ చేశారు వాటితో అతడు రాజకీయాల్లో లేదా క్రీడారంగంలో ఎదిగేవాడని కానీ దురదృష్టవశాత్తు క్రిమినల్ అయ్యాడని చెప్పుకొచ్చారు చిన్నప్పటి నుండే టైగర్ నాగేశ్వరరావు నేర ప్రవృత్తితో పెరిగాడనే విషయాన్ని కూడా వీడియోలో చూపించారు రక్తం తాగి పెరిగాడని అతన్ని ఆపడం ఎవరి కాదంటూ చెప్పుకొచ్చారు ఇలా భారీ ఎలివేషన్స్ ఇచ్చిన తర్వాత సరికొత్త లుక్లో టైగర్ నాగేశ్వరరావు గారు రవితేజను పరిచయం చేశారు మేకర్స్ బ్రిడ్జిపై పరుగులు పెడుతున్న ట్రైన్కు కొక్కెం వేసి దాంట్లోకి వెళ్లే సీన్ టోటల్ టీజర్లో హైలైట్ గా నిలిచింది టీజర్లో రవితేజ మేకర్ బాగుంది డెబ్బైయ దశకానికి తగ్గట్టుగా ఆర్ట్ వర్క్ సినిమాటోగ్రఫీ బాగా సింక్ చేశారు జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా థీమ్ని బాగా ఎలివేట్ చేసింది ఇదే వీడియోలో రిలీజ్ డేట్పై మరోసారి స్పష్టత ఇచ్చారు ఈ సినిమా చెప్పిన తేదీకి రాదంటూ ఈ మధ్య ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో సినిమాను అక్టోబర్ ఇరవైనా రిలీజ్ చేయబోతున్నట్టు మరోసారి ప్రకటించారు